వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశ ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ యొక్క మా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శ్రని నడుస్తుంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉంటుంది అండ్ వర్క్ లోడ్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది మీరు ఎంత వర్క్ చేసినప్పటికీ కూడా వాళ్ళు సంతృప్తి పడకుండా ఉంటారు కాబట్టి మనము ఉద్యోగాల్లో మనకి కీర్తి ప్రతిష్టల బదులు మనం చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆలస్యంగా మనం పూర్తి చేసినా కూడా బ్రహ్మాండంగా మనం పూర్తి చేస్తాము కాబట్టి ఈ యొక్క ఉద్యోగ విషయాల్లో మనము ఇన్కమ్స్ కోసం మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇంకా ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుచుడు మనకి అలాగే రవి మొదటి రెండు వారాలు కూడా ధనస్థానంలో ఉంటాడు అప్పుడు ధనము చక్కగా అనేకమైనటువంటి మార్గాల ద్వారా మనకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఆరవ ఇంట్లో ఉన్నటువంటి గురు ప్రభావం వలన శత్రువులు మిత్రువులుగా మారేటటువంటి అవకాశాలుంటాయి అలాగే భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా మనకి ఈ శుక్రుడు మనకి ఈ వృశ్చిక రాశిలో ఉండడం మనకి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఉండడం జరుగుతుంది కాబట్టి జన్మ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు శుభ ఇస్తూ అత్తగారులతో ఆడబడుచులతో చక్కగా స్నేహ భావంతో వెళ్ళేటటువంటి అవకాశం మనకి కనబడుతుంది అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది తర్వాత చక్కగా మీకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఉన్నత పదవులు పొందడానికి అవకాశాలు ఉంటాయి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎదగడమే కాకుండా గెలవడమే కాకుండా నామినేటెడ్ పోస్టులు తర్వాత క్యాబినెట్లలోకి వెళ్ళడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి ఇక పంచమ రాహు వలన మీలో మొండితనము ఆ తర్వాత ఇతరులు మిమ్మల్ని ఇష్టపడని విధంగా మీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది కాబట్టి కొంచెం ఈ వృష్టికి రాసి వాళ్ళు కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది సహజంగా ఈ వృషిక రాశి వారు హెల్పింగ్ నేచర్తో ఉంటారు ఉబలాట పరులు కాబట్టి ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా మనకి ఈ అర్ధాష్టమ శని వలన కొన్ని అపనిందలు అపవాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి లాభంలో ఉన్నటువంటి కేతు ఈ యొక్క విద్యార్థులను ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఉన్నత విద్య కోసం ఫారిన్ విశ్వవిద్యాలయాలకి వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఫారిన్ వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తారు ఇక సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఉంటాయి అలాగే చేపల రుయ్యల చెరువులో నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది వ్యవసాయం రెండు పంటల్లో లాభాలు తీస్తారు అలాగే చక్కగా ఇక్కడ మనము ఈ పంటలు కమర్షియల్ క్రాప్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ యొక్క బుధుడంతా కూడా కుంభరాశి ప్రవేశం వలన మనకి ఏం జరుగుతుంది చక్కగా ఈ వృశ్చిక రాశి వారికి వ్యాపారాలలో కొంచెం మెళకువతో జాగ్రత్తతో చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కిరాణా షాపు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటివి అరువులు ఇవ్వకుండా బిజినెస్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏముందండి ఈ యొక్క వృశ్చక రాశి వారికి శనికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి దానం చేయడం ద్వారా మీరు అనేకమైనటువంటి దోషాల నుంచి తప్పించుకుంటారు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ఆ తర్వాత తైలాభిషేకం తైల నువ్వుల నూనెని తీసుకొచ్చి చక్కగా మీరు ఈ యొక్క శనిశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా మీరు శనివారం నాడు ఈ యొక్క శని దోషాల నుంచి తప్పించుకుంటారు అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల మీరు ఈ నెల కూడా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు